వైఎస్ఆర్ సంక్షేమ పాలన తీవడమే తన లక్ష్యమన్నారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం శంకరమ్మ తాండా నుంచి ఆమె ప్రజాప్రస్థానం పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని చెప్పారు. తాను పాదయాత్ర మొదలు పెట్టగానే నిధులు తెచ్చారని అభివృద్ధి పేరుతో హడావిడి చేస్తున్నారన్నారు షర్మిల. రాష్ట్రంలో సమస్యలు లేవన్నట్టు కేసీఆర్ భ్రమ కల్పిస్తున్నారని విమర్శించారు. అసలు తెలంగాణలో ప్రజలకు సమస్యలే లేవని కేసీఆర్ గారు బుకాయిస్తున్నారు కాబట్టి వాళ్ళ పాలన అద్భుతంగా ఉంది అని ఈ రోజు వరకు కూడా ప్రజలను భ్రమపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు, మీడియాను భ్రమపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు, దేశాన్ని మిగతా రాష్ట్రాలని భ్రమలో ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో తెలంగాణ మోడల్ చాలా గొప్ప మోడల్ అన్నట్టు వీటిలో వాస్తవం లేదు అని మేము పదే పదే పాదయాత్రలో కేసీఆర్ గారు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు అవి ఎందుకు నిలబెట్టుకోలేదు అని ప్రశ్నించడం జరిగింది. అదే రీతిలోనే పాదయాత్ర ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఇక్కడ ఈ స్థానికంగా పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి అనే ఆడికి చెడ్డ పేరు వచ్చింది కాబట్టి ఈ రోజు హుటాహుటిన డెవలప్మెంట్ ఫండ్ కింద డబ్బులు తెప్పించుకుని ఈ రోజు ప్రజలకు వాళ్ళేదో చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు, గత 8.5 సంవత్సరాలుగా ఇదే నాయకుడు, ఈ స్థానిక నాయకుడు ఎంత సేవ చేశాడు ప్రజలకు. ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ అని ఎంత బిల్డప్ ఇస్తున్నారు ప్రజల ముందు, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలేం వెర్రి గొర్రెలు కాదు. ప్రజలు సమస్యలు ఎత్తి చూపడమే కాదు, ప్రజలు ఆశీర్వదించిన రోజున ఈ సమస్యలు పరిష్కరించడమే, వైఎస్ఆర్ సంక్షేమ పాలన తేవడమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం.